नमस्ते श्रीकृष्ण परमात्मा యొక్క అద్భుతమైన లీలలు భాగవతం ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం మరి ఈ రోజు భాగవతంలో భీష్ముని చరిత్ర గురించి మనం మాట్లాడుకుందాం ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఇక నేను వెళ్ళొస్తాను అని అంటున్న సమయంలో ఆయన చాలా నిరాశతో కూర్చుని ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు ఇంత పాపం చేశాను కదా నేను మరి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి అసలు ఏమైనా ఉంటుందా అని ఏంటి ధర్మరాజు చేసిన పాపము అంటే యుద్ధంలో ఎంతో మంది మహారాజుల్ని ఓడించాడు చంపేశాడు ఇంకా చెప్పాలి అంటే కౌరవ పక్షాన ఎంతో మంది రాజులు యుద్ధం చేశారు వాళ్ళతో వైరమేమీ లేదు అందులో మంచి వాళ్ళు ఉన్నారు కాకపోతే అటు ఆ పక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో యుద్ధం చేయవలసి వచ్చింది ఇలా చాలా మందిని చంపేశారు పాండవులు యుద్ధం కాబట్టి తప్పదు కానీ ధర్మరాజు ఇదంతా అవసరమా అంటే ఇప్పుడు నాకు అంత ఆనందంగా లేదు ఆయన ఎప్పుడూ కూడా కోరుకోలేదు రాజ్యాలవి లేకపోతే ఏదో సంపద అని కానీ ఆ కౌరవుల యొక్క ఆ దుష్ప్రవర్తన వల్ల యుద్ధం చేయవలసి వచ్చింది అందుకే నా వాళ్ళు అన్న వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు ఈ రాజ్యాన్ని నేను అనుభవించాలా ఎంతో మంది చంపేశాను కదా మరి ఈ పాపం ఊరికే పోతుందా అని ఆలోచిస్తూ కూర్చున్నట్ట ఆ సమయంలో ఏది ధర్మం ఏది అధర్మం అంటే ఒక్కొక్కసారి ఇలా ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్ళిపోతే ఏం మిగులుతుంది బాధే కదా అని అనుకుంటాం నిజంగా చాలా బాధగా ఉండొచ్చు తాత్కాలికంగా కానీ దీర్ఘకాలంలో ధర్మో రక్షతి రక్షితః కాబట్టి కష్టంగా ఉన్నా నష్టాలు ఉన్నా ధర్మాన్ని అందరం పాటించాలి ఒక మహారాజు ఒక క్షత్రియుడు అంటే ఇక హస్తినాపురానికి తానేగా రాజు మరి అటువంటి రాజు ఎలాంటి ఆలోచనలతో ఉండాలి ఎటువంటి ధర్మాల గురించి ఆలోచించాలి ఏవి ఆలోచించకూడదు తెలుసుకోవాలి అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అంటారు అక్కడ అంపశయ్య మీద భీష్మాచార్యులు వారు ఉన్నారు కదా మీ తాతగారు ఆయన దగ్గరికి వెళ్లి ధర్మ సూక్ష్మములు నేర్చుకో ఎందుకంటే ఆయన ఎంతో చక్కగా రాజ్య పరిపాలన చేశారు ఆయన మహారాజుగా ఉండకపోవచ్చు కానీ ఆ కురువంశాన్ని ఆయన ముందుకు తీసుకుని వచ్చారు అంటే ఎంతో కష్టపడ్డారు ఆయనకి తెలిసినంత ధర్మం ఎవరికీ తెలియదు కాబట్టి నువ్వు రాజు కాకముందు ఏ రకంగా ఒక రాజు ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు దేని గురించి ఆలోచించాలి దేని గురించి ఆలోచించకూడదు ఈ ధర్మ సూక్ష్మములు నువ్వు తెలుసుకోవాలి అంటూ ధర్మరాజుకి చెప్పినప్పుడు ధర్మరాజు లాగే అర్జునుడు భీముడు ఈ పాండవులు మరి శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళందరూ కలిసి అక్కడ అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వారితో మాట్లాడడానికి వెళతారు ఇక భీష్మాచార్యుల వారు మహాయోధుడు మహానుభావుడు ఆయనకి స్వచ్ఛంద మరణం అనే ఒక వరం ఉంది కాబట్టి అలా బాణాలతో కొట్టి వేసినా ఆయన ఎప్పుడు కోరుకుంటారో అప్పుడు ఆయనకి మరణం అన్నది సంభవిస్తుంది కాబట్టి ఆయన మాఘమాసంలో నేను రథసప్తమి అయిపోయిన తర్వాత అప్పుడు ఏకాదశి రోజున నా ప్రాణం విడిచిపెడతాను అని ఆయన కోరుకుంటారు అయితే ఇలా బాణాలు విడిచిపెట్టేసిన తర్వాత ఒళ్ళంతా కూడా గాయాలతో ఉన్నా ఆయన కురుక్షేత్రంలోనే ఉంటూ నేను పూర్తిగా యుద్ధం అన్నది చూస్తాను తెలుసుకుంటాను మొత్తానికి ధర్మమే గెలుస్తుంది అన్నది ఆయన నమ్మకం ఆ ధర్మం గెలవాలి అంటే పాండవులు గెలవాలి అది కూడా నేను చూస్తాననుకున్నారు అలా అంపశయ్య మీద ఎంతో కష్టమైన ఆ నెత్తురు అలా కారుతున్న ఆ బాధను భరిస్తూ నేను ఇప్పుడప్పుడే మరణాన్ని పొందను అని ఆయన అలా అక్కడ ఉన్నారు అయితే ఆ సమయంలో ధర్మరాజు మరి శ్రీకృష్ణ పరమాత్మ అలాగే పాండవులు వీళ్ళందరూ వెళ్లి అక్కడ భీష్మాచార్యుల వారికి నమస్కారం చేసి వారిని అడుగుతున్నారన్నమాట ధర్మం ఏమిటి ధర్మ సూక్ష్మములు ఏంటి అని ఈ రకంగా భాగవతంలో మనకి భీష్ముని చరిత్ర అంటే ఆయన జననానికి సంబంధించి ఆయన ఏ రకంగా ఎన్నో కష్టాలు పడ్డాడు జీవితంలో భీష్మ ప్రతిజ్ఞ అని కూడా అంటుంటారు ఇలా వీటి ప్రస్తావన మనకి భాగవతంలో ఉండదు మనకి ఇదంతా కూడా మహాభారతంలో అలాగే దేవి భాగవతంలో ఉంటుంది కాకపోతే భాగవతంలో మాత్రం ధర్మ సూక్ష్మాలు అన్నవి భీష్మాచార్యులు వారు చెప్తారు ధర్మరాజు చాలా జాగ్రత్తగా అవి నేర్చుకుంటారు అది కాకుండా ముఖ్యంగా ఇక్కడ మనకేం చెప్తారు అంటే భీష్మాచార్యులు వారు శ్రీకృష్ణ పరమాత్మ వస్తారు కాబట్టి శ్రీకృష్ణుణ్ణి అపాద మస్తకం చూస్తూ తన ప్రాణాలను విడిచిపెట్టము ఆ సమయంలో అద్భుతమైన స్తోత్రం చేయటము
ఆ స్తోత్రమే విష్ణు సహస్రనామములు. మరి వీటి గురించి మనం ముందు ముందు చెప్పుకుందాం. అయితే భీష్మాచార్యులు వారి చరిత్ర అన్నది మనకి భాగవతంలో పూర్తిగా ఉండదు. కాకపోతే అంపశయ్య మీద ఆ పరిస్థితుల్లో భీష్మాచార్యులు వారు ఏ రకంగా వచ్చారు దీని గురించి ఒక్కసారి మనం తెలుసుకుందాం. భీష్మాచార్యులు వారు ఎప్పుడూ కూడా తన జీవితంలో ధర్మం తప్పలేదు. అయితే మరి అటువంటి సమయంలో కౌరవుల పక్షాన ఎందుకు ఆయన యుద్ధం చెయ్యవలసి వచ్చింది, ఎందుకు ఆయనకి ఆ పరిస్థితి పట్టింది అంటే ఇది కూడా మనం తెలుసుకోవాలి. మనకి తెలుసు ద్రౌపది వస్త్రాపహరణం, శకునితో జూదం ఆడుతున్నప్పుడు ధర్మరాజు ఓడిపోతాడు. ఆయన ఓడిపోయిన తర్వాత శకుని ఆయనకు యజమాని అయిపోతాడు అనమాట. ఈయన దాసి అయిపోయాడు, ఎందుకంటే ఓడిపోయాడు కాబట్టి. అప్పుడు శకుని నువ్వు నీ భార్యను కూడా పెట్టి ఆడు అని అంటాడు. వాస్తవానికి అది అధర్మమే, కానీ అప్పుడు ధర్మరాజు ఏమాలోచిస్తాడు, నేను ఓడిపోయాను, నేను బానిసను, కాబట్టి నా యజమాని ఏం చెప్తే అది నేను ఇప్పుడు వినాలి, అందుకే నా భార్యను నేను పెట్టి ఆడను అని నేను అనకూడదు, ఇది ధర్మం కాదు, నేను ఓడిపోయాను కాబట్టి ఆయన ఏం చెప్తే అది వినాలి అనేటట్టుగా తన భార్య అయిన ద్రౌపదిని కూడా పెట్టి ఆడడం జరుగుతుంది. అప్పుడు కూడా మళ్లీ ఓడిపోయినప్పుడు ద్రౌపదిని నిండు సభకి తీసుకుని వచ్చి ఎంత అవమానపరుస్తారు, ఆ వస్త్రాలను లాగడం దుశ్శాసనలు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం, ఇది చాలా అన్యాయం. కానీ పాండవులు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ఏమీ చెయ్యలేక అలా ఉండిపోయారు. ఆ సమయంలో ఆ నిండు సభలో ద్రోణాచార్యులు వారు ఉన్నారు, భీష్మాచార్యులు వారు ఉన్నారు. వీళ్ళకి ధర్మం తక్కువ తెలుసా? తెలుసు, కానీ వాళ్ళేమి మాట్లాడలేదు. అయితే ఆ సమయంలో ద్రౌపది ఒక మాట అంటుంది, ఇక్కడ ఈ సభలో ధర్మం తెలిసిన మహానుభావులు పెద్దవాళ్ళు ఉన్నారు, మరి మీరు ధర్మం చెప్పరా? అయితే నన్నోడి తన్నోడేనా, తన్నోడి నన్నోడేనా అనేటట్టుగా ఒక ప్రశ్న ఆవిడ వేస్తారు భీష్మాచార్యుల వారికి, ద్రోణాచార్యుల వారికి. ద్రోణాచార్యులు వారు ఏమి సమాధానం చెప్పరు, భీష్మాచార్యులు వారు కూడా ఏం చెప్పాలో ఆయన తెలియక, అంటే ఒకవేళ లేదు ధర్మరాజుది తప్పే, ఎందుకంటే ఆయన ఓడిపోయాడు కాబట్టి మళ్ళీ నిన్ను పెట్టి ఆడే హక్కు ఆయనకి ఎలా ఉంటుంది, ఆయనకి ఉండదు అని ఒక మాట చెప్పవచ్చు. అలా చెప్తే గనక వెంటనే మహాపతివ్రత అయిన ద్రౌపది గనక శపిస్తే అక్కడికక్కడే ధృతరాష్ట్రుని యొక్క కుమారులు వాళ్ళు అంతమైపోతారు, కురువంశం నాశనం అయిపోతుంది. ఈ విషయం భీష్మునికి తెలుసు కాబట్టి అలా చెప్పలేదు. మరి అలా చెప్పకుండా ఇది ధర్మమే అని ఎలా అంటారు? ఎందుకంటే అలా నిండు సభలో ఆమెను లాక్కుని రావడము, ఆ వస్త్రాలు లాగడము ఇది ధర్మం కాదు కదా. అందుకని ఆ సమయంలో ఏం చెప్పాలి, ఏం చెప్పాలో తనకి అర్థం కాలేదు. కాబట్టి ఆయన ఏమన్నారు, ధర్మరాజు అంతటి వాడే ఓడిపోయిన తర్వాత ధర్మం ఏంటి అన్నది చెప్పడం చాలా కష్టం తల్లి, చాలా కష్టం ద్రౌపది అంటాడు. అని ఆయన ఏమి చెప్పకుండా ఉంటారు. వాస్తవానికి ఏది ధర్మమో అది ఆయన చెప్పాలి కదా. ఇలా ధర్మాచరణ చెయ్యడము అంటే ఒక్కొక్కసారి మనం ధర్మం చెప్పకపోవడం కూడా అది తప్పు కిందే వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా భీష్మాచార్యులు వారు ధర్మాన్ని తప్పలేదు, కానీ ఆ సమయంలో మాత్రం ఆయనకి ధర్మం ఏమిటో తెలుసు, ఆయన ప్రత్యక్షంగా ఆ పని చెయ్యకపోయినా ఆయనకి ధర్మం తెలుసు కాబట్టి ఆ సమయంలో ఆ పరిస్థితిలో ద్రౌపదిని ఆదుకునే ఒక శక్తి ఆయనకి ఉన్నా కూడా ఆయన ఏమీ చెప్పలేక ఆగిపోయి తప్పించుకుంటాడు. మరి అది అధర్మమే, అందుకని అంపశయ్య మీద అలా పడుకుని ఉన్నాడు. అంటే అర్జునుడు అన్ని బాణాలు వేసి కొట్టేయడం జరుగుతుంది. అటువంటి మహానుభావుడు, మహావీరుడు ఆయనకు కూడా ఇటువంటి పరిస్థితి పట్టింది. ఎందుకు అంటే ఆయన అక్కడ ఆ సమయంలో ధర్మం తప్పాడు. అంతేకాకుండా ఆయన కౌరవుల పక్షంలో ఉన్నారు, ఎప్పుడైనా అధర్మం అన్నది గెలవకూడదు. అటువైపు ఎవరు ఉన్నారు అన్నది పక్కన పెడితే అక్కడ తల్లి ఉన్నా, తండ్రి ఉన్నా, కావలసిన వాళ్ళున్నా, ఎవరు ఉన్నా కూడా ధర్మమే గెలవాలి, అధర్మం గెలవకూడదు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అటువైపు ఎవరు ఉన్నా కూడా వాళ్ళని విడిచిపెట్టకూడదు అని చెప్తారు. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు భీష్ముడికి ఒక వరం ఉంటుంది. అదేమిటి అంటే తను ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు చనిపోతాడు. అది కాకుండా తను ధనస్సు ఎప్పుడైతే పట్టుకుని ఉంటాడో అప్పుడు తనని ఎవ్వరూ కూడా కొట్టలేరు, చంపలేరు, తన ఏమీ చెయ్యలేరు. ఇది ఒక వరం ఉంది కదా. అందుకే భీష్మాచార్యుల వారిని ఎవరు ఏమీ చెయ్యలేరని చెప్పి దుర్యోధనుడు ఆయనకి సైన్యాధిపత్యాన్ని ఇచ్చి ఎంతో ఉత్సాహంగా ఆ యుద్ధంలో ఆయన ఇంకా మాదే ఉంది, మేమే గెలుస్తామని అనుకుంటూ ఉంటారు. కానీ భీష్మాచార్యుల వారికి ధర్మం తెలుసు, అందుకే ఆయన
పాండవులతో పెద్దగా యుద్ధం చేయటం అన్నది కనిపించదు. అయితే ఒకరోజు దుర్యోధనుడికి బాగా కోపం వచ్చి, అసలు తాత నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు, అసలు ఏమైనా యుద్ధం చేస్తున్నావా, నువ్వు ఎప్పుడు కూడా ఏ బాణం ఉపయోగించినట్టుగా మాకేం కనిపించటం లేదు, పాండవులంటే నీకు ఇష్టమైనప్పుడు అక్కడే ఉండొచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఉన్నావు అంటే, పాపం ఆయన మాటిస్తారుగా తండ్రి గారికి, నేను ఎలాగైనా ఈ హస్తినాపురాన్ని ఈ కురువంశాన్ని నిలబెడతానని, కాబట్టి ఆయన పాపం కౌరవుల పక్షంలోనే ఉన్నారు. ఏది ఏమైనా అలా చెప్పేటప్పటికీ భీష్మాచార్యులు వారు సరే నేను యుద్ధం చేస్తానని చెప్పి ఆ మన్నాడు భీభత్సమైన యుద్ధం చేస్తారు. ఆయన విడిచిపెట్టిన బాణాలకి ఎంతో మంది పాండవుల పక్షంలో ఉన్న సైనికులు అందరూ కూడా పడిపోతారు, మొత్తం నెత్తురు. అది ఆఖరికి ఏమవుతుందంటే శ్రీకృష్ణ పరమాత్మ రథసారథిగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుణ్ణి కూడా కొట్టేసి ఆ వెనక ఉన్న అర్జునుణ్ణి కూడా కొట్టేస్తాడు భీష్ముడు. అంటే చంపడు కానీ ఆయన కొడతాడు. అయితే ఈలోపు ఆయనకు ఒక విషయం తెలుస్తుంది, అదేమిటి అంటే ఈ యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నా కూడా ఆయన రథసారథిగానే ఉంటారు, ఆయన యుద్ధం చెయ్యరు, ఆయన ఆయుధం పట్టరు అని ప్రతిజ్ఞ చేశారు అని. దానికి భీష్మాచార్యులు వారు నవ్వుకుంటూ అంటారు, శ్రీకృష్ణ పరమాత్మను ఆయన శ్రీమన్నారాయణుడిగా చూసేవారు, ఆయనకి తెలుసు ఈయన శ్రీ మహావిష్ణువు అని. అందుకే ఆయన అన్నారు, నేను ఈ రోజు ఎలాగైనా శ్రీకృష్ణ పరమాత్మ చేత ఆయుధం పట్టిస్తాను అని. అలా ఒక్కసారిగా అర్జునుడి మీదకి బాణం వేసేటప్పటికి ఆ నెత్తురు కారుతుంటే శ్రీకృష్ణుడికి చాలా కోపం వస్తుంది. వెంటనే ఆయన సుదర్శన చక్రాన్ని పట్టుకుని రథం దిగి యుద్ధం చేయడానికి ముందుకు వచ్చేస్తాడు. అదిగో ఆయుధం పట్టను అని నువ్వు అన్నావు, కానీ కృష్ణ నువ్వు ఆయుధాన్ని పట్టావు అని భీష్మాచార్యులు వారు చెప్పడం జరుగుతుంది. ఇలా ఆ రోజు జరిగిన యుద్ధంలో చాలా మంది చనిపోతారు. పాండవులు బెంగపెట్టుకుంటారు. ఏం చెయ్యాలి, అసలు భీష్ముని చేతిలో ధనస్సు ఉన్నంతసేపు ఎవ్వరూ భీష్ముణ్ణి ఏమీ చెయ్యలేరు. వీళ్ళు ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తున్నప్పుడు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ ఆయనే ఒక చక్కని సలహా ఇస్తారు. ఆయన అంటారు పాండవులతో, మీరు రాత్రి పడుకునే సమయంలో భీష్ముడు ఉన్న శిబిరానికి వెళ్లి చక్కగా నమస్కారం చేసి తాత నువ్వెలా చనిపోతావు అని అడగండి. ఆయనే చెప్తారు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పలేదు, భీష్మాచార్యులు వారే చెప్తారు ఇలా చెయ్యండి నేను చనిపోతానని. అందుకే మీరు వెళ్ళి అడగండి, ఆయన తప్పకుండా చెప్తారు. ఎంత అన్యాయం కదా, అంటే మీరు ఎలా చనిపోతారు అని వాళ్ళని అడగడం, పాపం వాళ్ళు చెప్తే ఆ రకంగా ఆ పథకంతో చంపేయటం అన్నది చాలా బాధాకరమైన విషయం, చాలా అన్యాయం. కానీ ఎంతో సంతోషంగా ఏ రకంగా అయితే తాను చనిపోతాను అన్న విషయం భీష్మాచార్యులు వారు పాండవులకి చెప్పడం జరుగుతుంది. మరి ఏం చెప్పారు ఆ తర్వాత భీష్మాచార్యులు వారు, ఎలా ఆయన ప్రాణాన్ని అలా నిలుపుకుని ఉన్నారు, తర్వాత ఏ విధంగా ఆయన వెళ్ళిపోయారు, వెళ్ళిపోక ముందు ఆపాద మస్తకం శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ ఎటువంటి స్తోత్రం చేశారు, ధర్మరాజుకు ఎటువంటి ధర్మ సూక్ష్మములు చెప్పారు, వీటి గురించి రేపు మనం మాట్లాడుకుందాం. ప్రణతి మనస్సు పలికేలో నమస్తే. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ కృష్ణ చైతన్య. ప్రణతి మనసు పలికే యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, నేను మీ భాస్కర్ భట్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రణతి మనసు పలికే.